నీ విషయం తలుచుకుంటే చాలా బాధగా ఉందయ్యా. ఒక మంచి ప్లేయర్కి ఇలా జరగకూడదు. నువ్వు పని చేయి. చెప్పండి సార్. బీసీసీఐలో వెస్ట్ బెంగాల్ చెందిన ఒక ఎంపీ చాలా యాక్టివ్గా ఉన్నాడు. నువ్వు ఒకసారి వెళ్ళి అతను కలు. నేను ఆల్రెడీ నీ గురించి మెన్షన్ చేశాను. డెఫినెట్గా నీకు ఉపయోగపడతాడు. ఓకే సార్. ఏ రాజు, పద వెళ్దాం. ఎక్కడికి రా? భగవాన్ దాస్కి మనం డబ్బులు ఇవ్వాలి కదా, అవి అనుకోకుండా పోయాయి. రే అర్జెంట్ కూరెళ్ళాలరా, ఓ 2 డేస్ ఎలాగో మేనేజ్ చేయండి. రాగానే సర్దేద్దాం. సిగ్నల్ కూడా వేస్తారు, వెళ్తాను. రాజు, భగవాన్ దాస్ మనుషులు నిత్యం ఎత్తుకెళ్ళిపోయారు రా. అదేంటి, తను అసలు ఊళ్ళో లేదు కదా. నిన్నే వచ్చేసింది, నీకోసం మన షాప్కి వచ్చింది. అక్కడి నుంచి తను ఎత్తుకెళ్ళిపోయారు. వాడి లక్ష్యం వాడికి ఇస్తే కానీ వదలదంట. దమ్ము కొడతావా? బాగుంటుంది. రాజు. ఏ ఆగా, ఆడు పేరుకు మాత్రమే రాజు, అసలు రాజుల మేం. ఏరా కొత్త బాట అన్న, అన్ని సమస్యలు ఒకసారి వచ్చి పడ్డాయి, అలసిపోయాను. ఇంకోపిక లేదు, తను వదిలే అన్న. పైసలు కొట్టడానికి నాటకాలు ఆడుతున్నావా? పైసలు తీసుకురా, పోరిని తీసుకపో. అర్జెంట్ పని మీద బొంబాయి వెళ్తున్నానన్న. లైఫ్ అండ్ డెత్ మ్యాటర్, రాగానే ఏదోలు ఇచ్చేస్తాను. బాంబే నుంచి వచ్చి పిల్లల్ని తీసుకుపో. పైగా అన్న అంటున్నావు కదా, మాకు కూడా వరుస అవుతుంది. అన్నా వదిలే. వదలకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? ఏం చేస్తాడు? ఏం చేస్తావురా? చెప్పాను కదరా ఓపిక లేదు అని. భగవాన్ దాస్ తో ఒక్కటే, వాడిని చేతితో కొడితే కర్రతో వస్తాడు, కర్రతో కొడితే కత్తితో వస్తాడు, కత్తితో వస్తే చంపే.
ये तो कभी ना कभी होना था। देख बाबा, साला क्रिमिनल बन गया।